గుడ్ మార్నింగ్ పాలండి. మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో నేను ప్రతిసారి చెప్తుంటానండి, ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ బేస్డ్గా నేర్చుకోండి. ఆ ప్రయాణంలో కొన్ని నాలెడ్జ్ బేస్డ్ టైప్ క్వశ్చన్స్ను ఆ క్వశ్చన్స్లో ఉన్నటువంటి పదంతో ఆన్సర్ను టైప్ చేసేయండి. ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమోరీ. సో దానిలో భాగంగా మరి కొన్ని విషయాలు రూపొందించానండి. ఒక 2 మినిట్స్ కేటాయించి ఒక 20 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ జనరల్ స్టడీస్లో భాగంగా లేటెస్ట్ స్టార్ట్ ది వీడియో. మనకు 3/5/15 అనుకోండి. 3 అంటే మార్చి మంత్. మార్చి 5వ తారీఖు 2015 నాడు యాదాద్రిగుట్టను యాదాద్రిగా మార్చడం జరిగింది. పేరును యాదాద్రిగుట్ట యాదాద్రిగా మార్చారు. ఇప్పుడండి 3/5/15 అనుకోండి, మార్చి 5, 2015 సంవత్సరంలో అల్లావుద్దీన్ హసన్ గంగు. సో బ్రహ్మణి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు ఎవరండి? అల్లావుద్దీన్ హసన్ గంగు. సో స్థాపించినప్పుడు బ్రహ్మణి సామ్రాజ్యం రాజధానిది గుల్బర్గా. ఆన్సర్ ఇక్కడనే ఉంటుందండి, హసన్ గంగు గుల్బర్గా రాజధానిగా. సో బహమాణి సామ్రాజ్యం అది కాంటెంపరీగా విజయనగర సామ్రాజ్యంకు ప్యారలల్ ఉంటున్నటువంటి సామ్రాజ్యం. సో హసన్ గంగు గుల్బర్గా రాజధానిదండి గుల్బర్గా. విజయనగర సామ్రాజ్యం యొక్క 2వ రాజధాని ఏది? పెనుగొండ 2వ రాజధాని. విజయనగర సామ్రాజ్యం యొక్క 2వ రాజధానిగా ఏ నగరం అండి? పెనుగొండ 2వ రాజధాని. విజయనగర సామ్రాజ్యం యొక్క 2వ రాజధాని ఏదండి? పెనుగొండ. అమోఘవర్షుడు మనకు రాష్ట్రకూటల్లో ఒక గొప్ప రాజు. అమోఘవర్షుడు ఇక్కడ మాఫర్ రాజధానిని ఎల్లూరు నుంచి మల్కేడుకు. సో మల్కేడ్ మాన్యకేట్ మల్కేడ్ని కూడా అంటామండి. సో ఆన్సర్ ఇక్కడ మానక్షంతో జ్ఞాపకం పెట్టుకోండి. రాష్ట్రకూటల్లో రాజైనటువంటి గొప్ప రాజైనటువంటి అమోఘవర్షుడు మాఫర్ ఎల్లూరు నుంచి రాజధానిని మల్కేడుకు మాన్యకేట్కు మార్చాడు. సో ఇతని కాలంలో వచ్చినటువంటి అరబ్ యాత్రికుడు ఎవరంటే అమోఘవర్షుడు. సో ఎస్యూ అనుకోండి, సులేమాన్. అరబ్బు దేశానికి చెందినటువంటి అరబ్ యాత్రికుడు సులేమాన్. ఏ రాష్ట్రకూట రాజు సంస్థానికి వచ్చాడనుకోండి? అమోఘవర్షుడు. సులేమాన్ అరబ్ యాత్రికుడు, అమోఘవర్షుడు సంస్థానాన్ని సందర్శించాడనుకోండి. ఇక్కడ మాఫర్ ఎల్లూరు నుంచి రాజధాని మాన్యకేటికి మార్చినటువంటి రాష్ట్రకూట రాజు ఎవరండి? అమోఘవర్షుడు. 2 విషయాలు పేర్లోనే టైప్ చేసేసి నేర్చుకోండి. తర్వాత ఇంగ్లీష్ అనే పదంతో ఒక 2 విషయాలు చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ అధికార భాషగా కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే నాగాలాండ్. ఇంగ్లీషు అధికార భాషగా కలిగినటువంటి రాష్ట్రం ఏదండి? నాగాలాండ్. ఇంగ్లీషును అధికార భాషగా, భారతదేశానికి అధికార భాషగా బ్రిటిష్ ప్రభుత్వం వారు 1835లో పర్షియా స్థానంలో అధికార భాషగా ఇంగ్లీష్ని చేర్చారు. సో 1835లో పర్షియా స్థానంలో అధికార భాషగా దేన్ని చేర్చారండి? ఇంగ్లీష్ను. ఏ సంవత్సరం అది? 1835. ఇంగ్లీష్ అధికార భాషగా కలిగినటువంటి రాష్ట్రం ఏదండి? నాగాలాండ్. మనకు 1813 యాక్ట్ ప్రకారం ఇది 1 అనుకోండి. సో 13 ఇది 1 అనుకోండి. సో విద్యాభివృద్ధికై భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కేటాయించాలని చేసినటువంటి చట్టం ఏ చట్టం అండి? 1813 చార్టర్ యాక్ట్. ఇది 1 అనుకోండి. సో 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం విద్యాభివృద్ధికి కేటాయించాలని చేసిన చట్టం ఏదండి? 1813 చార్టర్ యాక్ట్. మనకు 17 జూలై 1, 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం డిజిటల్ ఇండియా. అదే 17/7/2015లో ప్రారంభించిన పథకం కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా. మరియు ఇంకొక పథకం PMKVC. ఈ మధ్య క్రోనాలజికల్గా మనం గ్రూప్ 1లో చూసాము, మిగతా ఎగ్జామ్స్లో చూసాము. క్రోనాలజికల్ ఆర్డర్లో సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయండి, దానిపైన ఇంకో వీడియో చూద్దాం. సో ఇక్కడైతే 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. జూలై 1, 2015 ప్రారంభించినటువంటి స్కీమ్ ఏందండి? సో డిజిటల్ ఇండియా కార్యక్రమం. 17/7/2015లో 2 స్కీమ్స్ స్టార్ట్ అయ్యి, ఒకటి స్కిల్ ఇండియా, రెండోది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, PMKVC. ఈ 3 విషయాలు ఇక్కడ చిన్నవి జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ మనకు లభిస్తున్నటువంటి అత్యంత తేలికైన లోహం ఏదంటే ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది, లీఫర్ లిథియం. తేలికైన లోహం లిథియం. అదే కఠినమైన లోహం టంగ్స్టన్. కఠిన టాఫర్ టంగ్స్టన్, టాఫర్ టంగ్స్టన్ ఆన్సర్ అక్కడనే ఉంటుంది. పదంతో టైప్ చేయండి సింపుల్గా. తేలికైన లోహం ఏదండి? లీఫర్ లిథియం. కఠినమైన లోహం ఏదండి? టాఫర్ టంగ్స్టన్. మొక్కల పెరుగుదలకు కావలసినటువంటి మనకు పొటాషియం, మొక్కల పెరుగుదలకు ఉపయోగపడేటువంటి మూలకం మీదండి పొటాషియం. సో NPK ఎరువులు అంటాం మనం ఆల్రెడీ, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సో పొటాషియం మొక్కకు దేనికి ఉపయోగపడుతుందండి? పెరుగుదలకు. ఇక్కడ పెరుగుదలకు ఉపయోగపడే మూలకం పొటాషియం. RBI ముద్రించినటువంటి మొట్టమొదటి నోటు ఏది? RBI ముద్రించిన మొట్టమొదటి నోటు ఐ. ఈ ఐని ఇట్లా ఫై చేయండి, ఐని ఫై చేయండి. RBI ముద్రించిన మొట్టమొదటి నోటు ఏదండి? 5 రూపాయల నోటు. RBI ముద్రించిన మొట్టమొదటి నోటు ఏది? 5 రూపాయల నోటు. ఐని ఇలా ఫైవ్గా మార్చేసుకోండి. 5 రూపాయల నోటు RBI ముద్రించిన మొట్టమొదటి నోటు. 6వ విక్రమాదిత్య. సో 6వ విక్రమాదిత్య విక్రమశకాన్ని, చాళుక్య విక్రమశకాన్ని ప్రారంభించాడు. 6వ విక్రమాదిత్య చాళుక్య విక్రమశకాన్ని ప్రారంభించాడు.
ఇతని ఆస్థానంలోని కవి రాసినటువంటి గ్రంథం విక్రమాంక దేవ చరిత్ర. అతనే బిల్హణుడు. ఎవరండి బిల్హణుడు? ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఎవరండి? బిల్హణుడు. ఈ విక్రమ అనే పదంతో ఈ మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఆరో విక్రమాదిత్య. సో ఇతను ప్రారంభించినటువంటి శకం విక్రమశకం. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి బిల్హణుడు రాసినటువంటి చరిత్ర ఏదండి? విక్రమాంక దేవ చరిత్ర. విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. ఈ విక్రమ అనే పదంతో ఈ మూడు విషయాలు ఒక దగ్గర రాసుకొని జ్ఞాపకం పెట్టుకోండి. విక్రమ ఆరో విక్రమాదిత్య మనం త్రిభువన మల్ల అని కూడా అంటాము. ఆ తర్వాత కాన్సెప్ట్లో డీప్ కాన్సెప్ట్లో నేర్చుకోండి. సో విధంగా మళ్ళీ ఇక్కడ కూడా మిగిలిందండి. సో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికార భాషల సంఖ్య బోడో డోగ్రి మైథిలి సంతాలి నాలుగు అడేసరికి దేశంలో అధికార భాషల సంఖ్య 22కి చేరుకున్నది. ఇదే 22 నెంబర్తో ఇంకో విషయం ఏం జ్ఞాపకం పెట్టుకుంటారంటే 22వ రాష్ట్రంగా చేసినటువంటి రాష్ట్రం ఏదండి? సిక్కిం. 22వ రాష్ట్రంగా ఏ రాష్ట్రం? సిక్కిం ఏర్పడింది. సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి విధానసభ స్థానాలు 32. సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి విధానసభ స్థానాలు 32. మనకు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా సో సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. సో సిక్కింలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలన్నీ 32. ఓకేనా? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏ రాజ్యాంగ సవరణ? 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం 22 రాష్ట్రంగా ఏర్పడింది. ఇదే 22తో ఇంకోటి జ్ఞాపకం ఏం పెట్టుకుంటారు? అధికార భాషల సంఖ్య 92 రాజ్యాంగ సవరణ ద్వారా 22 చేరుకున్నాయి. ఈ విధంగా ఇవి సింపుల్గా టైప్ చేసేసి ఈ విధంగా ప్రిపేర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.